బీరకాయ కమ్మని పప్పు కావలసిన పదార్థాలు బీరకాయ ముక్కలు రెండు కప్పులు కందిపప్పు ఒక కప్పు నీళ్ళు మూడు కప్పులు పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు హాఫ్ కప్పు ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నూనె ఒక చిన్న గరిట జీలకర్ర ఒక టీ స్పూన్ కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఎండుమిర్చి నాలుగు తయారు చేసే విధానం ముందుగా పాన్లో కందిపప్పు వేసుకొని నీళ్లు వేసుకొని బాగా కడిగి నీళ్లు పంపేసుకోవాలి తర్వాత వేరే నీళ్లు వేసుకొని పసుపు వేసుకోవాలి తర్వాత తొక్క తీసి సన్నగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక నాలుగు విజిల్స్ రాణించుకొని ఉడికించుకోవాలి మెత్తగా తర్వాత చల్లారిన తర్వాత మూత తీసుకొని మెత్తగా బాగా ఎనుపుకోవాలి పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా ఎనుపుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలి తర్వాత పోపు కోసము స్టవ్ పైన పెనం పెట్టి ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకోవాలి అవి కాసేపు వేగిన తర్వాత పొట్టు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కాసేపు వేయించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా ఎనిపి పెట్టుకున్నటువంటి పప్పులో ఈ పోపు వేసుకోవాలి పోపు వేసుకొని తర్వాత అంతా బాగా కలాయి పెట్టుకోవాలి ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది రొట్టెల్లేకి చపాతి రైస్ అన్నిట్లోకి కూడా చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ పైన పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి బీరకాయ కమ్మని పప్పు అంటారు